मंत्री गारिनि अडुगुतुन्ना अम्मा मीकु आस्ट्रेलिया वेल्तम बागा इष्टम सिंगापूर तिरुगुतम बागा इष्टम दुबाई कोड चाल्सल वेल्लोच्चारु मंत्री अयिन तर्वात कानी अदे ध्यास एंदुकु इक्कड उन्नामा चेनेतल मैन मीरु पेट्टट्लेदु 45,000 मंदी चेनेतलु नगरीलो उन्नारु आनाडु पवर लूम की 300 यूनिट करंट उचितंगा इस्तानने जबरदस्त आंटी नायकुडु जगन रेड्डी गारु चेप्पिनारु एमैंदा 300 यूनिट्लु गोविंदा गोविंदा अंते कादु नेतन नेस्तं किंद नेतनकि डबुलु इस्तानारु इस्तुन्नारा डबुलु इस्तुन्नारा डबुलु లేదు అది పోయింది గాలేరు నగరి ప్రాజెక్ట్ మొదటి సంవత్సరంలో పూర్తి చేస్తున్నారు పనులు జరుగుతున్నాయా కనీసం పనులు ఇప్పుడు ప్రారంభించినారా లేదు ఇంకా వేణుగోపాలపురం రిజర్వాయర్ ఒక తట్ట మట్టన ఎత్తినారా ఒక తట్ట మట్టన ఎత్తినారా లేదు ఇదే సభలో ఇదే నగరిలో జగన్ రెడ్డి ఎన్నికల ముందల హామీలు ఇచ్చినాడు గాలేరు నగరి మొదటి సంవత్సరంలో పూర్తి చేస్తాడని పవర్లు ఉన్న చేనేతలకు 300 యూనిట్లు ఉచితంగా ఇస్తాడని ఇదే నగరిలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తానన్నాడు చెరుకు రైతులకు బకాయిలు తీరుస్తాడని మామిడి రైతులకు గిట్టుబాటు ధర ఇస్తాడని ఇక్కడ ఉన్న నెత్తం షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ ప్రారంభిస్తాడని నేను సభాముగా సవాల్ ఇస్తున్నా జగన్ రెడ్డి నువ్వు ఇచ్చిన హామీలో ఒకటనను నిలబెట్టుకున్నావా ఇది మాట తప్పతం మణిమ తిప్తం కాదా అని ఒకసారి ఆలోచించమంటున్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే గాలేరు నగరి ప్రాజెక్ట్ మేము పూర్తి చేస్తాం ఇక్కడ ఉన్న నిరుద్యోగులకి మన నగరంలోనే ఏపీఐఏసీ ద్వారా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి మీకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత మాది అయ్యా బాబు అంటే ఒక బ్రాండ్ జగన్ అంటే జైల్ అందుకే జగన్ చూస్తే ఒక్క కంపెనీ రాదు అదే మన బాబుని చూస్తే వరుసగా కంపెనీలు వస్తాయి అందుకే ఆ ధీమతో నేను చెప్పగలుగుతున్నా బాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే మన నగరికి పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అంతేకాకుండా ఇక్కడున్న పవర్ లూమ్ చేనేత కార్మికులు కోరారు పక్క రాష్ట్రంతో ధీటుగా 500 యూనిట్లు ఉచిత విద్యుత్ కావాలని రాసుకోండి ఇంకా సంవత్సరంలో వచ్చేది మన ప్రభుత్వమే మీకు 500 యూనిట్ ఉచితంగా కూడా ఇస్తామని ఈ సభాముఖంగా నేను ఆమిస్తున్నా అంతేకాకుండా అగ్నికుల క్షత్రియాలు కూడా వాళ్ళకి కుల సర్టిఫికేట్లు ఈ ప్రభుత్వం ఇవ్వట్లా అడగడుగున మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఆ కుల సర్టిఫికేట్లు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని సభాముఖంగా నేను ఆమిస్తున్నా అయ్యా ఈ కంట్రీ జగన్ ఈ మధ్యన అందరికి ఫోన్ చేస్తున్నాడమ్మా వచ్చినాయా ఫోన్లు నాకు వచ్చిందండి నేను ఇన్నా నేను వంతురోడిని నాకు ఏమీ లేదన్నాడు నేను తలగొక్కునా ఇదే కంట్రీ జగనా ఇది వేరే జగనా అని మిమ్మల్ని అడుగుతున్నా భారతీయ సిమెంట్ ఎవరిదండి భారతీయ సిమెంట్ ఎవరిది జగన్ రెడ్డి ఇంకో పక్కన సాక్షి పేపర్ ఎవరిదండి సాక్షి టీవీ ఎవరిదండి ఊరూరికి ఒక ప్యాలెస్ ఎవరిదండి మళ్ళీ ఒంటడోడు అంటాడు నా దగ్గర ఏం లేదంటాడు మళ్ళీ మా చెప్తాడు తల్లి మొన్న వచ్చాడు పార్టీ అందరూ ముద్దులు పెట్టాడు తల్లి ఇప్పుడు భయపడుతున్నాడు తల్లి అందుకే ఫోన్లు చేస్తున్నాడు తల్లి ఫోన్లు చేసి నేను ఒంటడోడిని నాకేం లేదంటాడు ఇది ఎంత పచ్చి అబద్ధమో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలని మిమ్మల్ని కోరుతున్నా అయా కంట్రీ జగన్ ప్రజలు ఒంటరులు అయిపోయారయ్యా కంట్రీ జగన్
మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలు పేదవాళ్ళు అయ్యారయ్యా. కంద్రి జగన్, నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం వెనక్కి వెళ్ళిందయ్యా. ఆంధ్ర రాష్ట్రంలో గత 3 సంవత్సరాలు 8 నెలలుగా ఎవరన్నా బాగుపడ్డారంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్సే ఆ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్న జగన్ రెడ్డి. ఒక్క అవకాశం, ఒక్క అవకాశం అని అడిగి రాష్ట్రాన్ని నాశనం చేశాడు. 2019లో ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ కాదండి, ఆంధ్ర రాష్ట్రం ఓడిపోయింది. అందుకే మన రాష్ట్రాన్ని మనం కలిసికట్టుగా పునర్నిర్మాణం చేసుకోవాలా? రండి, కదలి రండి, తెలుగుదేశం పార్టీని మళ్ళీ గెలిపించుకోవాలి. ఈ సైకో పాలను పోతేనే మంచి రోజులు రాబోతున్నాయి. ఈ సైకో జగన్ పోతేనే మన యువతి యువకులకి పరిశ్రమలు రాబోతున్నాయి. అందుకే మేము చెప్తున్నాం, సైకో పోవాలా? సైకో పోవాలా? సైకో పోవాలా? అందుకే మన నియోజకవర్గంలో గత 2 సార్లుగా మనం గెలవలేకపోయాం. జబర్దస్త్ ఆంటీ గెలిచింది. ఆ చరిత్ర మనం తిరిగి రాయాలి. మళ్ళీ ఇక్కడ మనం గెలవాలి. చరిత్ర తిరిగి రాయాలంటే కలిసికట్టుగా పోరాడాలి, కష్టపడాలి, పని చేయాలి, ఊరూరు తిరగాలి. ఇక్కడ కుర్రోడు ఉన్నాడు, ఉత్సాహవంతుడు ఉన్నాడు, ఇంకా స్పీడు పెంచుతాడు. బాణుని ఆశీర్వదించండి, దీవించండి, మంచి మెజార్టీతో గెలిపించండి, శాసనసభకు పంపించండి. నగరి నియోజకవర్గానికి అభివృద్ధి ఏంటో చేసి చూపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖం తెలుపుకుంటూ, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, జోహార్ అన్న ఇండియా, జోహార్ అన్న ఇండియా, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జై హింద్.